హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సలీన్ వన్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా, మరి మీరు ఎలా ఉన్నారు? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో బ్రాహ్మలు అయితే చెప్పారు కదండి, పడాల హైమావతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అని. ఆవిడ ఈవిడే ఇక్కడ బాబావారిని పట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తనకు అయితే ఒక కళ వచ్చిందంటండి. ఎప్పుడు అంటే 2018 జూలై 18 బుధవారం రోజు, అంటే తెల్లవారితే లక్షవారం అనగా 4 తనకైతే కళ వచ్చిందంట. బాబావారి కళ్ళలో కనిపించి నా నామం చెప్పు అని అన్నారు అంట. ఆవిడ ఆ లక్ష్యవారం అయితే స్టార్ట్ చేసిందంట. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆకండ నామం అయితే, బాబావారి నామం అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ చెప్తుందంట. 6 కంప్లీట్ అయిపోయి 7వ సంవత్సరం కూడా వచ్చిందని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ మాటలు ఎందుకు ఉంచలేదు అంటే, అది గుడి కదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, అందుకనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. అలాగే 2020 జనవరి పౌర్ణమి రోజు మొదలు పెట్టారంటండి పౌర్ణమికి బాబావారిని ఊరేగించడం. అదే గ్రామోత్సవం జరుగుతుంది అని నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదండి, ఒక వీడియోలో అయితే డిస్కస్ చేశాను. నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా బాబావారి గ్రామోత్సవం ఆగకుండా జరిగిందంటండి. ఇప్పటి వరకు ఒక్క నెల కూడా ఆగలేదంట. ఇది కూడా బాబావారి సంకల్పమే అని చెప్పుకోవచ్చు. హైమావతి గారు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారండి. అలా ఒకరోజు ధ్యానం చేస్తుండగా పల్లకి బాబావారు వెండి ఆభరణాలతో అలాగే బంగారపు ఆభరణాలతో ఆవిడకైతే కనిపించారంట. ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆవిడైతే చెప్పిందంట. ఆ విషయాన్ని విన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమో బాబావారు తీసుకు తెచ్చుకుంటారేమో ఆ వెండి వస్తువులు ఆ బంగారపు వస్తువులు అని అన్నారంటండి. అది ఈ రోజుకైతే నిజమైంది. బాబావారికి 3 బంగారము 4 వెండి అయితే వచ్చిందంటండి. 3 బంగారం ఎవరు స్పాన్సర్ చేశారు, ఆ 4 వెండి ఎవరు స్పాన్సర్ చేశారు అనేదంతా నేను ఒక పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. 3 బంగారంతో బాబావారికి ఏ ఆభరణాలు చేయించారు, అలాగే 4 వెండితో ఏ ఆభరణాలు చేయించారు అనేదంతా పూర్తిగా ఆ వీడియోలోనే నేను డిస్కస్ చేస్తానండి. ఆ వీడియోని అయితే ఎవ్వరు మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.